Yes, and this is Om Krishna and welcome to the Intex friends. Our topic is inverter mode. Inverter mode and TNT. Inverter mode is Lava TNT. ఇన్వర్టర్ మోడ్ అసలు ఎందుకు పనిచేస్తుంది అని గురించి ఫస్ట్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియోలో అన్నది కాదు, నేను దీన్ని 5 పార్ట్స్గా అయితే చేస్తాను. అసలు ఇన్వర్టర్ మోడ్ అంటే ఏంటి అనేది ఒక పార్ట్. ఇన్వర్టర్ మోడ్ 4 యూజెస్కి అయితే అవుతుంది. ఒకటి ఏసీకి, వాషింగ్ మిషన్కి, రిఫ్రిజిరేటర్కి, మైక్రోవెన్కి. ఈ 4 గీట్లలోని దేనికి యూజ్ అవుతుంది, ఏంటి దానివల్ల వచ్చే లాభాలు ఏంటి, దాని గురించి ఫస్ట్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ పార్ట్ 1, ఇదే ఇన్వర్టర్ మోడ్ గురించి తెలుసుకోవాల్సిన పార్ట్ 1 గురించి అయితే ఈ వీడియోలో అనేది చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసరికి అయితే ఇన్వర్టర్ మోడ్ ఏ ఎయిట్లో పనిచేస్తుంది అంటే 4 ఎయిట్లో అయితే పనిచేస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి అయితే రిఫ్రిజిరేటర్స్లోనే పనిచేస్తుంది, రిఫ్రిజిరేటర్స్లోనే అయితే పనిచేస్తుంది. నెక్స్ట్ ఏసీస్లో అంటే పనిచేస్తుంది, మైక్రోవెన్స్లో అంటే పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే వాషింగ్ మిషన్స్లోనే కూడా పనిచేస్తుంది. ఎందుకంటే వాషింగ్ మిషనే కదా అన్నిటికన్నా ఎక్కువ లాగుతుంది కరెంట్ అనేది. దాని గురించి అయితే ఫస్ట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ వాషింగ్ మిషన్ అనేది చాలా కరెంట్లో అవుతుంది మీకు. సపోజ్ ఏసీ గురించి అయితే మాట్లాడదాం, ఏసీ గురించి అయితే చెప్తాను ఫస్ట్. అంటే మీకు అసలు ఇన్వర్టర్ మోడ్ అంటే ఏంటి, ఇన్వర్టర్ మోడ్ అంటే రకరకాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసరికి అయితే ఇన్వర్టర్ అండ్ డీసీ ఇన్వర్టర్, స్మార్ట్ ఇన్వర్టర్, డ్యూయల్ ఇన్వర్టర్, ట్రిపుల్ ఇన్వర్టర్. ఇన్వర్టర్లోని ఇవన్నీ రకాలు 5 రకాలు ఉంటాయి. 5 రకాల్లోని ఇవన్నీ పనితనం ఒకటే. కానీ మన లాంగ్ వేలోని ఏసీ కావాలంటే లాంగ్ వేలోని ట్రిపుల్ ఇన్వర్టర్ అండ్ డ్యూయల్ ఇన్వర్టర్ తీసుకోవచ్చు, లేకపోతే నార్మల్ ఇన్వర్టర్ కాదు స్మార్ట్ ఇన్వర్టర్ తీసుకోవచ్చు. మనకి డిఫరెంట్ ఇన్వర్టర్స్ ఉంటాయి. కానీ వీటి ప్రాసెసింగ్ అంతా పనితనం అంతా ఒకలాగే ఉంటుంది. కానీ లాంగ్ వేరియేషన్లో మాత్రమే మారుతుంది. అంటే అసలు ఇన్వర్టర్ ఏంటి అనే దాని గురించి ఫస్ట్ మాట్లాడదాం. ఇన్వర్టర్ మోడ్ అంటే పవర్, అంటే కరెంట్ని ఫ్లెక్చువేషన్ చేసుకుంటూ ఏసీకి ఎంత కావాలో అంతే రిలీజ్ అనేది అయితే చేస్తుంది కరెంట్ అనేది. మనకి అంతే కదా, మనకి ఎంత కావాలో అంతే తినగలం. అదే కానీ ఏసీకి కానీ నార్మల్ పెట్టి సొగ్గేసాం కానీ, ఏదైనా నాన్ ఇన్వర్టర్ అనుకోండి, ఇన్వర్టర్ లేనిది ఏసీ అనుకోండి, పెట్టేస్తే కరెంట్ వచ్చేస్తూనే ఉంటుంది. ఎంత కావాలంటే అది తీసుకుంటూనే ఉంటుంది. వాషింగ్ మిషన్ కానీ అదే కానీ ఇన్వర్టర్ మోడ్ అనుకోండి. ఇన్వర్టర్ మోడ్ కొన్ని అయితే బయటనే తెచ్చేవారు ఒకప్పుడు, అయితే ఇప్పుడు ఇన్వర్టర్ మోడ్ ఏసీలు అంటే కానీ లోపడేస్తున్నారు. అండ్ ఫస్ట్ అయితే ఇన్వర్టర్ మోడ్ ఫ్లెక్చువేషన్ చేసుకొని కరెంట్ ఎంత కావాలో అంతే ఏసీలను తీసుకొని మిగతాదంతా బొగ్గేస్తుంది. ఇందులోని ఫస్ట్ సేవింగ్ అయ్యింది ఏంటంటే కరెంట్ అనేది మీకు సేవ్ అవుతుంది. కరెంట్ అనేది బాగా సేవ్ అవుతుంది. ఫస్ట్ దీనివల్ల యూజెస్ గురించి మాట్లాడుకుంటే కరెంట్ అనేది చాలా బాగా సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ నాయిస్ తక్కువ ఉంటే ఒకప్పుడు ఏసీలో వచ్చేసరికి అయితే ఒక గాడ్ రోడ్ మీద ఇది షేర్ ఆటో వెళ్ళినట్టుగా వచ్చేది సౌండ్ అనేది. ఇప్పుడైతే పర్లేదు, నాయిస్ తక్కువ ఉంటుంది ఇన్వర్టర్ మోడ్లో అయితే. నెక్స్ట్ అయితే లాంగ్ డ్యూరబిలిటీ అంటే ఇప్పుడు 1.5 ఒక రూమ్కి కావాల్సింది 1.50 ఏసీ అంత కావాలి, అంత రిలీజ్ అవుతుంది. అదే ట్రిపుల్ ఇన్వర్టర్ అని చెప్పాను కదా, లాంగ్ డ్యూరేషన్కి వచ్చేసరికి అయితే దానికి ఇంకా మీడియం వరకు అయితేనే పాస్ అవుతుంది లాంగ్ డ్యూరబిలిటీ. ఇంకా ఇన్వర్టర్ మోడ్ని ఇంకా హెవీగా అనేది పాస్ అయ్యేటట్టు చేస్తుంది ఏసీ అనేది అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే నెక్స్ట్ కంఫర్టబుల్ కూలింగ్. మనకి కూలింగ్ ప్యూరిఫై చేసి నీట్గా వస్తుంది అన్నమాట. ఇన్వర్టర్ మోడ్ వచ్చేసరికి అయితే మీకు మంచి గాలిని అనేది అయితే విస్తరించుతుంది. మనకి కంఫర్టబుల్ కూలింగ్ అంటే మనకి ఎంత కావాలో అంతే కూలింగ్ అనేది కూడా ఇస్తుంది. ఇందులోనూ కూడా మన రిమోట్లో కూడా చాలా ఆఫర్స్ అనేవి కూడా ఇందులో ఉంటాయి, మనం మార్చుకోవచ్చు ఇన్వర్టర్ మోడ్లని. ఫర్ సపోజ్ నేను చూడండి, ఇన్వర్టర్ మోడ్ రిమోట్ మ్యాక్సిమం ఎలా ఉంటుంది, దీనిలోని ఇవ్వండి మోడ్ అనేది స్ప్రింగ్ అనేది చాలా ఉంటుంది, క్లాక్ అనేది స్లీప్ లైట్ అనేది ఈ టెంపరేచర్ వచ్చేసరికి మనం మార్చుకోవచ్చు. ఈ టెంపరేచర్ వచ్చేసరికి మనం దీన్ని అయితే మార్చుకోవచ్చు డిఫరెంట్గా మనం అంటే మోడ్స్ అనేవి మార్చుకోవచ్చు. మనకి ఏ కాలంలోనే ఏది కావాలి అనేది అయితే ఫస్ట్ అయితే మార్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే వైబ్రేషన్స్ తక్కువ. వైబ్రేషన్ అనేది ఒకప్పుడైతే ఏసీస్కి అయితే వైబ్రేషన్ వచ్చింది, అంటే ఏసీ రన్ అవుతున్నప్పుడు వైబ్రేషన్ అనేది పాస్ అయి ఉండేది. ఇప్పుడు వైబ్రేషన్స్ అనేవి ఓన్లీ నార్మల్ ఫస్ట్ ఫ్లెక్చువేషన్ అంటే ఫిక్స్ చేస్తే ఏసీని, దాని నుంచి వచ్చే ఏసీ గాలి అనేది అయితే వైబ్రేషన్ అవుతుంది కానీ తప్పించి ఏసీ మాత్రం ఎలాగో వైబ్రేషన్ అయితే అవ్వదు. ఇప్పుడు ఇన్వర్టర్ మోడ్ అయితే అది మీకైతే బాగా యూజ్ అవుతుంది.
ఇప్పట్లోని ఇన్వర్టర్ మోడ్ అయితే చాలా యూజెస్ అయితే ఉన్నాయి. పవర్ అనేది తక్కువ ఉంటుంది, మీరైతే కొనుక్కోవచ్చు. ఇన్వర్టర్ మోడ్ ఉందివే బాగా కొనుక్కోండి, మీకు పవర్ అనేది సేవ్ అవుతుంది. తప్పకుండా కొనండి. ఇన్వర్టర్ మోడ్ అంటే ఏదేవో భయపడితే మాత్రం ఏదేవో తీసుకోకండి, అవన్నీ అలాగే చెప్పారు. ఫస్ట్ ఏదైనా సూపర్విజన్లో కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫస్ట్ అయితే ఇన్వర్టర్ మోడ్ అనేది కావాలని అయితే అడగండి. ఈ కార్ట్ వెబ్సైట్స్లో కానీ అయితే ఇన్వర్టర్ మోడ్ అయితే చూడండి, ఇవైతే బెస్ట్ మీకు. అండ్ నెక్స్ట్ అయితే నెక్స్ట్ వీడియోకి అయితే రెడీగా ఉండండి. ఏసీ గురించి అయితే చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాషింగ్ మిషన్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే రిఫ్రిజిరేటర్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మైక్రోవేవ్. ఈ ఫోర్ సిరీస్ని నేను వెంటనే మీకు వాచ్ చేస్తాను. రేపే మీకు మ్యాక్సిమం రిఫ్రిజిరేటర్ గురించిన, వాషింగ్ మిషన్ గురించి అయితే చెప్తాను. మ్యాక్సిమం రేపు రెండు వీడియోస్ అయితే రావచ్చు, ఎందుకంటే వాషింగ్ మిషన్ గురించి రిఫ్రిజిరేటర్ గురించి రెండు ఒకసారి పెడతాను నేను. ఎందుకంటే మనకు బోల్డ్ వీడియోస్ ఉన్నాయి కదా, అవన్నీ పెండింగ్లో అయితే ఉంటాయి, ఆ వీడియోస్ అన్నీ పెట్టాలి కదా మరి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే మీకు అందరికీ తెలుసు అందరు కదా, నా ఛానల్ నుంచి వచ్చే ఏ నోటిఫికేషన్ అయినా మీకు పొందాలనుకుంటే కింద బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే దిస్ ఇస్ రామ్ శ్రీకృష్ణ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ మైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.